ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారు ఆసరా పెన్షన్ల కోసం అయితే గందరగోళం అవుతుంది వాళ్ళ పరిస్థితి అసలు పెన్షన్ ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు వేస్తారు ఏ ఏ అకౌంట్లోకి వేస్తారు ఏ తేదీన వేస్తారు అసలు వెయ్యరా లేదా అనేది కూడా లబ్ధిదారులకు లబ్ధిదారుల పరిస్థితి అయితే విష దారుణంగా మారిపోయింది ఎందుకంటే మన రా ప్రభుత్వం అలా తయారైంది అసలు ఇస్తామన్న పథకాలకు సంబంధించి కూడా డబ్బులు విడుదల చేయలేకపోతుంది మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అయితే ఆరు గ్యారెంటీలను విడుదల చేస్తామని చెప్పడం జరిగింది అందులో పెన్షన్ల కొత్త పెన్షన్లు పెంచిన పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది కానీ దాని గురించి ఎటువంటి అప్డేట్స్ అయితే లేదు ఇటువంటి నేపథ్యంలో ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది మరి ఏ తేదీ నుంచి పెన్షన్లు ఇస్తారు అసలు ఇస్తారా ఇవ్వరా అనే వివరాలని ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారుల పరిస్థితి అయితే గందరగోళంగా మారింది ప్రభుత్వం వచ్చి పది నెలలు కావస్తున్న పెన్షన్లు అయితే ఏ తేదీన ఇస్తారు ఎప్పుడు బ్యాంకులో వేస్తారు ఏ అకౌంట్లోకి జంప్ చేస్తారు అనేది అర్థం కావట్లేదు ఈరోజు రేపు అనుకుంటా బ్యాంకుల చుట్టూ తిరగడమే సరిపోతుంది వాళ్ళ పరిస్థితి అని ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన పెంచిన పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది కానీ లబ్ధిదారులు మాత్రం మీరు పెంచిన పెన్షన్లు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఇప్పుడు ఇచ్చే ఆసరా పెన్షన్లు కరెక్ట్గా ఇవ్వండి ఎందుకంటే మాకు ఈ పెన్షనే జీవనాధారం కాబట్టి మేము పెన్షన్ మీదనే బ్రతుకుతాము మాకు ఇదే ఆధారం అవుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా మాకు ఇస్తే చాలు ఇచ్చే పెంచిన పెన్షన్లు ఇవ్వడానికి ఏర్పాట్లు చేయండి ఈ వేరే పథకాలు ఉంటే ఆ పథకాలను తర్వాత విడుదల చేసినా కానీ ఈ పెన్షన్ మాత్రం ఖచ్చితంగా విడుదల చేయాల్సిందిగా లబ్ధిదారులు అయితే విన్నపాన్ని విన్నపించుకోవడం జరిగింది ఇంకా కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారంటే కొత్తగా పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అసలు అవకాశం కల్పించట్లేదు పాత పెన్షన్లు అంటే ఉన్న ఉన్నవారికే పెన్షన్లు ఇవ్వట్లేదు ఇంకా కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం కూడా ఇవ్వటం కుదరదు అని చెప్పడం జరిగింది కాబట్టి ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి మనకు ఆసరా పెన్షన్లని పాత పద్ధతుల్లోనే విత్తులు వితంతులకు రెండు వేల రూపాయలు వికలాంగులకు నాలుగు వేల పదహారులు రూపాయలు అందించడం జరుగుతుంది ఇరవై రెండో తారీఖు నుంచి పది రోజుల పాటు అయితే పెన్షన్ను విడుదల చేస్తుంది రా ప్రభుత్వం ఇక మనకు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదండి మీరు ఒకటి రెండో తారీఖు బ్యాంకులకు వెళ్ళండి వెళ్తే మీకు డబ్బులు జమ అవుతాయి కాబట్టి అప్పుడు వెళ్ళి తీసుకోండి ప్రతిరోజు తిరగాల్సిన పనులు లేదు ఇరవై రెండో తారీఖు నుంచి పోస్టాఫీసులోనే గ్రామ వార్డు సచివాలయంలో పెన్షన్ అనేది ఇస్తారు బ్యాంకుల్లోకి ఒకటి రెండో తారీఖు జబ్బులు జమ అవుతాయి కాబట్టి అప్పుడు విడుదల చేయడం జరుగుతుంది ఈ నెల ఇరవై మూడున కేబినెట్ మీటింగ్ జరుగుతుంది దీంట్లో ఎంత పెన్షన్ల కోసం నిర్ణయం తీసుకుంటారా అనుకున్నారు కానీ మళ్ళీ కేబినెట్ మీటింగ్ అనేది వాయిదా వేయడం జరిగింది ఇరవై ఆరో తారీఖున కేబినెట్ మీటింగ్ నిర్వహిస్తున్నామని చెప్పడం జరిగింది